Hey guys, Madhu here. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన ఆండ్రాయిడ్ ఫోన్కి ఒక లాక్ అనేది క్రియేట్ చేయాలి. అంటే చూసారు, అప్పుడు మనం నార్మల్గా ఆండ్రాయిడ్ ఇచ్చింది ఒక చిన్న ప్యాటర్న్ లాక్. సో ఇలా కాకుండా మనం అడ్వాన్స్గా ఒక చిన్న లాక్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, లేదా లైక్ ఎలా అయితే కొత్త ఫోన్స్లో మీకు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా లైట్ బ్లింక్ అవ్వి ఆ నోటిఫికేషన్ ఎలా చూపిస్తుంది, సో ఒక ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ ఎలా తేవాలి, సో ఇలాంటివన్నీ మనం ఇందులో చేయొచ్చు అన్నమాట. సో ఎలాగా అంటే, మనం ముందుగా మీరు ప్లేస్టోర్లో నెక్స్ట్ లాక్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో ఈ యాప్ నేను ఓపెన్ చేశాను అనుకోండి. సో నాకు ఇలా వస్తుంది. ఓకే, సో ముందుగా మనం ఇక్కడ మనం లాక్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎనేబుల్ నెక్స్ట్ లాక్ అనే దాన్ని క్లిక్ చేశారనుకోండి, సో మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ లేదా ఒక పాస్వర్డ్ ఇలాంటిదన్నీ మనం ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. సో ముందుగా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఈ కింద మనకి స్క్రీన్ లాక్ అని ఉంది కదా, సో ఈ స్క్రీన్ లాక్ క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ అడుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ లాక్ వల్ల లాక్ పడాలా లేదా సిస్టమ్ ఉన్న లాక్కి పడాలా అని అడుగుతుంది. సో నెక్స్ట్ లాక్ యాక్టివేట్ చేసుకుని, సో నేను ఆల్రెడీ ప్యాటర్న్ ఇచ్చాను కాబట్టి నాకు వచ్చింది అది. చూసారు, ఇక్కడ మనకు వస్తుంది ప్యాటర్న్ అలాగే పిన్. సో ఈ రెండాట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఆ ప్యాటర్న్ అనేది రెండుసార్లు కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకే, వన్స్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత, సో మనకి ఇక్కడ కింద కొన్ని సెట్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో రిక్వైర్డ్ అన్లాక్, సో ఎప్పుడు అన్లాక్ అవ్వాలి ఇమీడియట్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ పెట్టాను కదా, ఇప్పుడు చూద్దాం లాక్ చేస్తే ఎలా వస్తుందో. సో ఇప్పుడు లాక్ చేశాను నేను, సో ఇప్పుడు ఇది మళ్ళీ అన్లాక్ చేస్తే అలా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో, ఒక బ్యూటిఫుల్ థీమ్ వచ్చింది, అలాగే ఫోన్ కూడా కరెక్ట్గా సూట్ అయిందన్నమాట ఇది. సో అలాగే మీరు ఇక్కడ చిన్న ఆప్షన్ చూడండి, సో మీరు కింద నుంచి పైకి డ్రాగ్ చేశారనుకోండి, చూసారా మనకి ఇక్కడ వైఫై, బ్లూటూత్, అలాగే టార్చ్ లైట్, అలాగే ఆటో రొటేట్, అలాగే బ్యాటరీ పవర్, అలాగే మన బ్రైట్నెస్, సో ఇవన్నీ మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. చూసారా ఎలా అయితే ఐఫోన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే ఉంటుందన్నమాట ఇందులో కూడా. ఇప్పుడు దీన్ని అన్లాక్ చేయాలనుకోండి, సో మీరు జస్ట్ పైనుంచి డ్రాప్ చేశారంటే అడుగుతుంది అన్నమాట, మీరు ఇందాక ఏదైతే పిన్ ప్యాటర్న్ ఇచ్చారో ఆ ప్యాటర్న్ అడుగుతుంది. సో మీరు ప్యాటర్న్ ఫిల్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. చూసారా సో ఎంత బాగుందో పిన్. సో అలాగే మీకు నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీకు లైట్ బ్లింక్ అవి ఆ నోటిఫికేషన్స్ కూడా మీకు అక్కడే చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు అన్నమాట. డిస్ప్లే సెటింగ్స్ అని క్లిక్ చేయండి, అలాగే ఇక్కడ లాక్ టైమ్అవుట్లో ఎన్ని సెకండ్స్కి లాక్ అవ్వాలి స్క్రీన్ అన్నది. సో జస్ట్ నేను 20 సెకండ్స్, ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ అలారం, అలాగే కెమెరా ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చా, ఒకవేళ మీరు చేసుకోవాలంటే ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మీకు అక్కడే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో నేను దీన్ని యాక్టివేట్ చేశాను ఇప్పుడు. చూసారా, సో ఇప్పుడు మీకు కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే అలారం వాటి గురించి ఇక్కడే మీరు చూడొచ్చు అన్నమాట. అలాగే పవర్ సేవ్ మోడ్ గురించి కూడా మీరు ఇక్కడే చేయొచ్చు. సో వన్స్ మీరు దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, సో మీకు ఎంతైతే పవర్ తీసుకుంటుందో అంతకన్నా కొంచెం తక్కువ తగ్గిస్తుంది అన్నమాట ఇది. సో మీరు ఆప్షన్ కావాలంటే ఎనేబుల్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చిందిలో నోటిఫికేషన్స్, లైట్ అప్ స్క్రీన్ ఆన్ నోటిఫికేషన్. చూడండి, ఒకవేళ మీకు ఒక మిస్డ్ కాల్ వచ్చినా లేదా ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చినా, సో దాన్ని మనం నోటిఫికేషన్ అంటామన్నమాట. ఓకే, సో ఇలా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది ఈ యాప్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన స్క్రీన్ని ఆన్ చేసి ఆ నోటిఫికేషన్ని అక్కడ హైలైట్ చేస్తుందన్నమాట. సో మీరు అక్కడ దాన్ని ఆ నోటిఫికేషన్ని చదవచ్చు. ఓకే, అలాగే మీకు మిస్డ్ కాల్స్ యాక్టివేట్ చేయొచ్చు. సో అలాగే మ్యూజిక్స్ కూడా మీరు ఆ లాక్ బటన్ నుంచి మీరు ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం ఈ యాప్ యూజ్ చేసుకుని మన లాక్ స్క్రీన్ని మామూలు లాక్ స్క్రీన్ కాకుండా దానికి కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ని యాడ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ యూజ్ చేసుకుని మీరు క్వశ్చన్ అడగచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.